రైట్ నిల్మ ఈ లాక్డౌన్ సమయంలో పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ప్రభుత్వాలు చెప్పిన సందర్భంగా చాలా మంది పిల్లలు ఫోన్లకి పరిమితం అయిపోవడం స్మార్ట్ ఫోన్లకి పరిమితం అయిపోవడం ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉన్నా కూడా ఇతర వీటికి పరిమితం అయిపోవడం మనం చూసాం అయితే ఇప్పుడు మనం మనకి వస్తున్న వార్త ఏంటి అంటే కొంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు సో వాళ్ళకున్న టైం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వాళ్ళకున్న టైం ని సద్వినియోగం చేసుకుని ఒక కొత్త ఆలోచనకి వాళ్ళు పలికారు అదేంటో చూద్దాం మనం వయసులో చిన్నవారైనా ఆలోచనలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు చెన్లాపూర్ గ్రామానికి చెందిన కంకట యుక్త కంకట వేదాంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే చాలు ఆరోగ్యంగా బతకొచ్చు అనే సత్యాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు ఆ చిన్నారులు చంద్రలాపూర్ బీసీ కాలనీలోని ఓ వీధిని మినీ పార్కుగా తీర్చిదిద్దారు హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న ఈ ఇద్దరు చిన్నారులు ఆన్లైన్ క్లాసుల కారణంగా తమ సొంత గ్రామమైన సిద్దిపేట జిల్లా చందలాపూర్కొచ్చారు కుటుంబ సభ్యుల సహకారంతో తమ వీధిలోని మొక్కలకు రంగులద్దీ కలర్ఫుల్గా తీర్చిదిద్దారు చెట్లను అందంగా మలిచి ఒక మినీ పార్క్ అనుభూతొచ్చేలా మలిచి అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు అంటే పెద్దలను అనడానికి ఇది ఒక నిదర్శనం మా గ్రామం చంద్రాపూర్లో చిన్న పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లకి వాళ్ళ గ్రామంలో ఉండే చెట్లను చూస్తూ వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లకు కూడా కలర్ వేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే పెద్దలు ఏ తోవన వెళ్తారు పిల్లలు కూడా అదే తోవలో వెళ్తారనడానికి ఇదే నిదర్శనం మా గ్రామంలో చిన్న పిల్లలు వాళ్ళు అంటే ఇప్పుడు కరోనా వచ్చి పిల్లలందరూ కూడా ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు పెద్దవాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దలు కానీ అదేవిధంగా ఆ గ్రామంలో ఉండే చెట్లను చూస్తూ వాళ్ళ ఇంట్లో కూడా చెట్లని కలర్ఫుల్గా చూడాలనే ఉద్దేశంతోనే బ్యూటిఫుల్గా చెట్లని అలంకరించుకోవాలనే ఉద్దేశంతోనే పిల్లలు ఆ విధంగా వెళ్ళడం నిజంగా చాలా సంతోషకరం వాళ్ళని చూసి పెద్దవాళ్ళు నేర్చుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను